हाय फ्रेंड्स, वेलकम बैक टू कृष्ण किचन। ज्यूस तो मे मुकान आ ज्यूस वाल उपयोग मन जुट्टु चाला बागा रोजू ज्यूस प्रिपेर चेसुकोनी तागुतारू। आ ज्यूस एला तैयार चेयालो मीकु कूडा चूपिस्तानु। आ ज्यूस की मेन गा कावाल्सिंदी मुंदुगा मनं ऐपिल नी इला मुक्कलु कट चेसुकोनि पेट्टुकोवाली। तर्वात बीट्रूट क्यारेट नी तुरुमुकोनि पेट्टुकोवाली। ఇక్కడ నేను ఎందుకు తురుముకున్నానంటే తురిమితే జ్యూస్ బాగా వస్తుందని తురుముకున్నాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. తరువాత మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో యాపిల్ ముక్కలు, తురిమి పెట్టుకున్న బీట్రూట్, తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకోవాలి. బీట్రూట్ కొద్దిగా వాసన వస్తుంది కదా, వాసన రాకుండా ఉండడానికి ఒక ఇలాచి, పంచదార కానీ హనీ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. మా అమ్మ బెల్లం వేసుకుంటుంది, నేను కూడా అందుకే కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి వాటర్ పోయకుండా మిక్సీ వేసుకోవాలి. ఇందులో ఉండే వాటర్ మనకి సరిపోతుంది. ఈ విధంగా వస్తుందండి మనకి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఐస్ క్యూబ్స్ లేదా వాటర్ వేసుకోవాలి. చలికాలం కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ వేయటం లేదు. వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ముందే వాటర్ వేస్తే అమ్మ సరిగ్గా నలగదని చెప్పేసి నాకు చెప్పింది, అందుకే నేను కూడా లాస్ట్లో వేశాను. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో స్ట్రైనర్ పెట్టుకొని ఇందాక చేసుకున్న జ్యూస్ని వడగోసుకోవాలి. ఇలా అనుకుంటే జ్యూస్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మొత్తం పిండుకుందాం. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అంటే ఇది చెట్లకి వేస్తే చాలా మంచిదంట, మా అమ్మ ఎప్పుడూ వేస్తుంది, అందుకే నేను కూడా వేస్తాను. ఈ విధంగా మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది జ్యూస్ మనకి. ఇప్పుడు గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాం. అమ్మ దగ్గర చాలా రకాల జ్యూస్ నేర్చుకున్నాను నేను. ఇప్పుడు అమ్మకి ప్రిపేర్ చేసి పెడుతున్నా. మా తీసుకో. సూపర్గా ఉందిరా. అవును కదమ్మా. నేను ఎలా చేస్తానో అలానే ఉందిరా, సేమ్ టు సేమ్. చాలా బాగా చేసేవరా నువ్వు మాత్రం. థ్యాంక్ యూ నాకు కూడా ప్రిపేర్ చేసి పెట్టినందుకు. నేను ఇప్పుడు వేసుకుందాం అనుకుంటున్నా, అందులోకి నువ్వే వేసేసావు. అవునమ్మా. చాలా బాగుంది రే, సూపర్గా ఉంది, సూపర్గా చేసావు. యూఆర్ వెల్కమ్ మా. ఇదిగోండి నా జుట్టు. నా జుట్టు అయితే ఇంకా సన్నగా ఉండేది. నేను ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని 1 మంత్ నుంచి తాగుతున్నాను. చాలా వరకు పెరిగిందనమాట, చాలా బాగా పెరిగింది. మీరు కూడా ట్రై చేయండి, జుట్టును బాగా పెంచుకోండి. డే బై డే మాత్రం ఆయిల్ రాసుకోవాలి జుట్టుకి, అప్పుడే మనకి జుట్టు అనేది బాగా పెరుగుతుంది. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని నేను మొక్కలకి వేస్తాను. పదండి.
ఇప్పుడు మొక్కకి ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. పాది మొదటిలో వేయాలంటండి. సగం వేసాను నేను. పోయిన సంవత్సరం ట్రీ డేకి నాటిన జామ చెట్టు కూడా వేస్తాను. నేను నా నెక్స్ట్ వీడియోలో మా ఇంట్లో ఉన్న చెట్లన్నిటినీ చూపిస్తానండి.